హలో హై వెల్కమ్ ది వారియస్ ఇన్ బ్రిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మురు ఎట్టగేలకు జైల్ రాసేటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే గుడ్ న్యూస్ అయితే హైకోర్టు నుండి రావడం జరిగిందండి సో నిరుద్యోగుల తరఫున బూర రమేష్ గారు అడ్వకేట్ వాదించడం జరిగింది సో ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మనకి జైల్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ ఉన్నారో ఈ జైల్ ఎగ్జామ్ అనేది పేపర్ టూ వచ్చేసి కంప్లీట్గా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించాలనేసి టీఎస్పిఎస్సి ప్రకటించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది బట్ దీన్ని సవాల్ చేస్తూ మన ఓయూజేఎ మిత్రుడు దత్తాత్రేయ కోర్టును ఆశ్రయించడం జరిగింది సో నిరుద్యోగుల తరఫున మనకి బూర రమేష్ గారు వాదించడం జరిగింది సో హైకోర్టు టీఎస్పిఎస్సికి క్లియర్గా చెప్పింది ఏంటంటే నోటిఫికేషన్ని సవరించండి పేపర్ టూ అనేది తెలుగు మీడియం అభ్యర్థులు ఒకవేళ అప్లై చేసినట్టు కంపల్సరీ తెలుగు మీడియంలో కూడా ఆ పేపర్ని ఇవ్వవలసి ఉంటుందనేసి టీఎస్పీఎస్సీకి అయితే తెలియజేయడం జరిగింది సో ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ ద తెలుగు మీడియం పీపుల్ అండి రియలీ సో నిజంగా ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదివి ఆల్ ఆఫ్ సడన్గా ఇంగ్లీష్లో పేపర్ అంటే మాత్రం రాయడం చాలా కష్టమైన పని ఎందుకంటే మనకు ఆ టెర్మినాలజీ అనేది టచ్లో ఉండదు కాబట్టి సో మనకు అనుకూలంగా తీర్పు అయితే రావడం జరిగిందండి సో తెలుగు మీడియం అభ్యర్థులు ఇంకా లేట్ చేయకుండా సో ఎవరైతే పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది అని భయపడి అభ్యర్థులు వెనకడుగు వేశారో వాళ్ళు ఎట్టి పరిస్థితి లేట్ చేయకుండా వెంటనే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో కంప్లీట్గా మీరు దీనికి చదవాల్సింది వచ్చేసి తెలుగు తెలుగు అకాడమ్మ బుక్స్ మాత్రమే చదవండి ఇంకా వేరే ఏ బుక్స్ కూడా అవసరం లేదు అండ్ మోర్ ఎవర్ మన ఛానల్లో జైల్కి సంబంధించినటువంటి జువాలజీ క్లాస్ అవుతున్నాయండి బైలింగ్ వల్ల ఉంటాయి డిస్క్రిప్షన్లో మన యాప్ ఉంది అండ్ అదేవిధంగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు డెమో వీడియోస్ ఓకే అనుకుంటే అండ్ దెన్ మీరు యాప్ నుండి